ఇంకా విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్, అర్బన్ సెమీ అర్బన్ రూరల్ విభాగాలుగా ముందుకు, హైదరాబాద్ అభివృద్ధికి బాబు వైఎస్ కేసీఆర్ కృషి, ఆ సాంప్రదాయం కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా. మేం స్వయం ప్రకటిత మేధావులం కాదు, అలా వ్యవహరిస్తే అది మేడిగడ్డ బ్యారేజీ చందమే అవుతుంది. ఫార్మా సిటీ కాదు, ఫార్మా విలేజ్లు నిర్మిస్తాం. పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి. సొంత పనుల కోసమైతే నన్నెవరు కలవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇక నానక్రామ్గూడలో స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇక్కడ విజన్ 2050 ద్వారా ముందుకెళ్తాం, తర్వాత అర్బన్ సెమీ అర్బన్ తర్వాత రూరల్ ఇట్లా విభజించి ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. అనుభవజ్ఞులను అయితే తీసుకొని మేము ముందుకెళ్తాం. మా ఓన్ తెలివితో అయితే ఇట్లా ఈ కాన్సెప్ట్తో ఇక నేనే చీఫ్ ఇంజనీర్, నేనే నీళ్ళ శాఖ, నేనే ఆ శాఖ అన్న కోణంలో అయితే లేదు అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద నేను అని చెప్పి చెప్పుకోవడం కాదు, కాకపోతే ఏంటంటే నేను అనుభవజ్ఞుల యొక్క వాళ్ళకి తీసుకుంటాను. నేను తీసుకొని ఇక ఒకవేళ ఎక్కడ వారి దగ్గర నేను సంతకాలు పెట్టిన అనుకో, నేను బాలకృష్ణ లాగా అవుతుంది, శివబాలకృష్ణ లెక్కరే అవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి అపోహలకు లోను కాకండి, మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళనిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులం అని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడుగుతా ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉంటే 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతం, ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులం అని ఆలోచన చేసుకొని అవి రుత్తితే మేడిగడ్డలాగా. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము. ఎవరైనా సలహా ఇస్తే, అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే, అది బాగుంటుంది. కానీ మేము ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా మేమే చెప్పేసి అనుకోము. కాబట్టి అట్లా ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.